నాలుగు పైసలుండి తెల్లబట్టలు వేసుకొని తిరగంగానే ప్రతోడు ఎమ్మెల్యే కావాలని కలగంటాడు. నల్గొండ జిల్లాలో పిల్లి రామరాజు కూడా అట్నే కలగన్నాడు. ఇక నేను ఎమ్మెల్యే అవుతాను. ఆయన కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే, కలిసి వచ్చిన అవకాశము బోల్తాబాడడానికి కలిసి వచ్చిన అవకాశము. ఒకటి, మున్సిపల్ కౌన్సిలర్లంతా అసమ్మతి రాగానే వినిపించారు ఈ నల్గొండ ఎమ్మెల్యే భూపాలరెడ్డి మీద. వీళ్ళంతా సాగర్ క్యాంపు పోయారు. 16-17 మంది సాగర్లో క్యాంపు పెట్టారు. ఆ క్యాంపులో ఈయన కూడా ఉన్నాడు, ఇంకో అబ్బగొండ రమేష్ అని వైస్ చైర్మన్ కూడా ఉన్నాడు. సో ఈయన కొంత ఖర్చు పెట్టిండని తెలిసింది. రామరాజు కొంత ఖర్చు పెట్టంగానే ఈయన అనుకున్నాడు, 16 మంది కౌన్సిలర్లు నా చెప్పు చేతుల్లోనే ఉన్నారు, నేను ఇంత పెద్ద నాయకుని అయిపోయినా అనుకున్నాడు. అడిగ భూపాలరెడ్డిని ధిక్కరించి ఈయన సొంతంగా రథాలుగా కొనుక్కున్నాడు. చైతన్య రథాలు కొనుక్కొని దేశం మీద తిరగడం మొదలుపెట్టాడు. ఇక ఆయనకు ఉపాధి ఈయనకు ఉపాధి ఏదో సావుల కాడికి దేవుళ్ళ కాడికి. ఈయన ఇంతవరకు అయితే పీనిగల దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి పోయిన తప్ప మనుషుల దగ్గరికి అయితే పోదు. తిరుక్కుంటూ వస్తుంటే ఆయనకు ఆయన ఫోటోలు తీసుకోవడం, ఆయన ఫేస్బుక్లో వాళ్ళు పెట్టుకోవడం, ఆ గ్రూప్ వరకే సంతోషపడడం ఇక్కడి వరకు వచ్చింది. సరే ఇక అందరు ఎవరు పట్టించుకోలేదు. వాస్తవంగా ఈయనదో ఎదుగుతాడు, ఎవరికో ప్రమాదం అనేది పెద్దగా ఎవరే ఊహించలేదు. ఆయన మాత్రం ఎక్కువ భ్రమలు పెట్టుకున్నాడు. కానీ ఆ పార్టీ పట్టణాధ్యక్ష పదవి పోయిన తర్వాత కర్ణరయ్యండు, ఈ మధ్య మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఏదో రెండు మొట్టికాయలు వేసిండు. ఇక ఈయన అక్కడక్కడ పక్కలెమ్మడి కడలెమ్మడి కడలెమ్మడి తిరుగుతున్నాడు. ఈయన ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ భూపాలరెడ్డి ఇంకా రెచ్చిపోయాడు, సందు దొరికిందిగా అని ఆ రామరాజు అమ్మట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవాల మీద నిన్న మొన్న కేసులు పెట్టించు పోలీస్ స్టేషన్కు 2 టౌన్ వాళ్ళు అయితే పిలిచిండు. 2 రోజుల పాటు స్టేషన్లో ఉంచారు, మొత్తం మీద బెదిరించారు, దెబ్బలు కూడా కొట్టినని అంటున్నాడు. ఇక రామరాజు ఈ కుర్తలబాడి ఎలకలేక గెలగెల్లాడుతుంది. ఈయనకు ఎవరు లేరు నల్గొండ, ఈయన పెద్ద లీడర్ కాదు, ఈయనకు సపోర్ట్ చేసే లీడర్ నల్గొండలో లేడు, హైదరాబాద్లో లేడు. ఇక ఏదో మొత్తం మీద దాని మించే పడ్డారు. ఇప్పుడు ఆయన ఎమ్మటి పిల్లలు పనిచేసే పరిస్థితులు లేదు, మొత్తం మీద పిల్లలకు రక్షణ లేదు. ఓ నాయకుడు అయితే ఆ ధైర్యం ఉంటుంది. నాయకుడు బీఆర్ఎస్లో ఉన్నాడు, మళ్ళా బీఆర్ఎస్లో ఉన్న నాయ పిల్లల మీదనే ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తుంటే, ఈయన గమ్మున కూర్చుంటే, ఒక్క మీడియా ఒక సోషల్ మీడియాలో రాదు, ఏమన్నా బెదిరించిన వాయిస్ ఉన్నాయని చెప్తున్నారు, అవి బయటికి తీయరు, అవన్నీ కిందేసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యేకి భయపడుకుంటే ఈయన తిరిగితే ఈయనమ్మటి ఎవడు వస్తాడు ధైర్యంతో. సో మొత్తం మీద ఏంటంటే రామరాజు ఎగిరిండు దునికిండు, ఎగిరిండు దునికిండు, ఆయన కళ్ళ ఆయనే మూలగబడుతున్నాడు. మొత్తం మీద అయితే వైండప్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నది.